పుష్యమాసం ఆఖరి రోజు వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఎంతో శక్తివంతమైన రోజు ఇది. ఈ సంవత్సరం చొల్లంగి అమావాస్య అంటే మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజుకు సూర్యగ్రహణమంతా శక్తి వస్తుంది. మరి ఎంతో విశేషమైన ఈరోజు. ఎవరైతే గుమ్మానికి రహస్యంగా ఈ ఒక్కటి కడతారో వారి ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, దరిద్రం తొలగిపోతుంది, మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మరి ఎంతో విశేషమైన ఈ మౌని అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు విష్ణు సహస్రనామంలో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఈరోజు. అలాగే ఈరోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే రోగహరణ శక్తి. మనలో ఎవరికైనా రోగాలు ఏడిపిస్తూ ఉంటే ఈరోజు వైద్యవీర రాఘవస్వామిని ఒక 3 పండ్లతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ మటుమాయమైపోతాయి. అంతటి శక్తి ఈరోజుకు ఉంటుంది. మరి ఈరోజు మనం ఆచరించవలసిన ఆ 3 పద్ధతులు ఏంటి అంటే వైద్య వీర రాఘవస్వామి ఫోటోను తెచ్చుకుని ఈరోజు మనం తప్పనిసరిగా ఆ స్వామిని ఆరాధించాలి. మొట్టమొదట దీపాన్ని వెలిగించాలి. అది ఎలా అంటే బియ్యపిండి పంచదారను పొడిగా చేసి దాంట్లో యాలకుల పొడి కలిపి ఒక చిన్న పల్లెంలో వేసి దాన్ని ప్రమిదలాగా ఒత్తుకుని అందులో ఆవునెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. ఇది మొట్టమొదటి పద్ధతి. ఆ తరువాత ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే వారికి వెండితో ఒక కడియం చేయించండి. తరువాత స్వామి ముందు కూర్చుని సంకల్పం చేసుకుని, స్వామి నీ దయవల్ల ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం, ఈ వండి కడియను అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పం చేసుకుని అప్పుడు స్వామికి పూజ చెయ్యండి. మామూలు ప్రతిరోజు ఎలా పూజ చేస్తామో అలాగే చెయ్యండి. ఇక ఈరోజు చేయవలసిన 3వ పని ఏంటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే, చెరువు లేకపోతే బావి దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని ఇంట్లో వారంతా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరునికి ప్రదక్షిణలు చేస్తున్నామన్నట్లు తెలచి ఇంట్లో వారంతా ఆ బెల్లం ముక్కను గిన్నెలో వేయండి. తరువాత స్వామిని ఆరాధించండి. ఈరోజు పూజ అంతా పూర్తయ్యాక దీపం కొండెక్కాక ఆ ప్రసాదం అంతటిని కలిపి అంటే బియ్యపిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో వారందరూ స్వీకరించండి. తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి. ఈ రకంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడిన వారు లక్షల్లో ఉన్నారు. అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్య వీర రాఘవస్వామి యొక్క అవతారం. ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ దివ్య దేశాలలో తిరువల్లూరు ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పొందుకుని ఉంటుంది. ఈరోజు అక్కడకు 1000 మంది జనమొస్తారు. ఇక అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది. అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎటువంటి రోగాలైనా మటుమాయమవుతాయట. ఇక్కడ హృద్ పాపనాశిని అనే పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది ఎప్పటించో ఉన్న దివ్య పుష్కరిణి. దక్ష యజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు. ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అవుతాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మహత్యా దోషం ఉంటుంది కాబట్టి స్వామి చింతాక్రాంతుడు అవుతాడు.
స్వామి అలా బాధపడుతూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది, స్వామి మీరు హృద్ పాపనాశనానికి వెళ్ళి స్నానం చెయ్యండి, మీకు ఊరట కలుగుతుంది అని పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఈ ఆలయంలో తూర్పువైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది. ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో ఇక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా మానసికమైన వ్యాధులు ఉన్నా శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్ళి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి. అది ఆ తీర్థం యొక్క గొప్పతనం. అలాగే ఇక్కడి క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారు. అదేంటి అంటే, బదరికాశ్రమంలో సాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు. ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు. అప్పుడు పాపనాశనంలో స్నానం చేశాక ఇక్కడ ఎంతో మనోహరంగా ఉంది. ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేసుకుందామని నిర్ణయించుకున్నారు మహర్షి. ఆ రోజు మహర్షి కూర్చుని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు ఆచరించారు. తీరా పూర్తయ్యాక, అంటే సంవత్సరకాలం పూర్తయ్యాక ఇక ఆపేద్దామని, కొంచెం ఆహారం తీసుకోవాలని, ఆహారాన్ని తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి, నాయనా నాకు ఆకలి మండిపోతుంది, ఆహారం నాకు పెట్టవా అని అడగ్గా ఆ మహర్షి వచ్చింది విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆహారాన్ని ఇస్తాడు. ఇక పారణ చేయడం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్ళీ దీక్ష తీసుకుని తపస్సు చేద్దామని నిర్ణయించుకుంటాడు మహర్షి. మళ్ళీ ఒక సంవత్సరం పాటు తపస్సు చేసి అంతా అయ్యాక పారణ చేసే సమయంలో మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చి, నాయనా నాకు బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఉన్న ఆహారం పెట్టు అని అడగ్గా దానికి మహర్షి, సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా అతనికి ఇచ్చేస్తాడు. అప్పుడు స్వామి సంతోషించి, నాయనా నీ కోరిక ఏంటి, ఎందుకు తపస్సు చేస్తున్నా అని అడగ్గా దానికి మహర్షి, నాకు ఏం కోరిక లేదు స్వామి, లోక కళ్యాణం కోసమే తపస్సు చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలోనే వెలిసారు. పడుకుని ఉన్న వైద్యవీర రాఘవస్వామిగా ఆలయంలో వెలిసారు. అదే ప్రస్తుతం వైద్యవీర రాఘవస్వామి యొక్క ఆలయం. ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది. ఆమె మహా సౌందర్యవతి. ఒకసారి చిరకత్తెలతో ఆ దేవాలయం యొక్క పుష్కరుని దగ్గరకు ఆమె వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు. ఆయన కూడా మహా సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాడు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడతారు. అప్పుడు రాజకుమారుడు, మనిద్దరం వివాహం చేసుకుందాం అని పలకగా యువరాణి ఇలా చెప్తుంది, మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని పలుకుతుంది. వెంటనే యువరాజు రాజు వద్దకు వెళ్ళి, మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు. దానికి రాజు ఇలా అంటాడు, నాయనా నీ పేరేమిటి, నీ గోత్రం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు. దానికి ఆ రాజకుమారుడు, నా వివరాలన్నీ మీకు చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు. వచ్చింది ఆ నారాయణమూర్తే. ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు. అప్పుడు రాజుగారు సరే అని కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. వివాహమయ్యాక భార్య చెయ్యి పట్టుకుని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే మాయమైపోతారు. అప్పుడు రాజుకు అర్థమవుతుంది, అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మినా, నా కూతురు అనుకున్నాను, ఎంత తప్పు చేశాను అనుకుంటాడు. అమ్మవారు ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిసారు. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు. అది ఆ ఆలయం యొక్క గొప్పతనం. ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని చూస్తే స్వామి కుడిచేతిని చాపి ఉంచుతారు, కింద ఉన్నది సాలివాక మహర్షి,
అదేవిధంగా ఎడమ చేతితో చిన్ముద్రను చూపిస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య వీర రాఘవస్వామి అని అర్థం. ఇక చొల్లంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది. ఈరోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా మటుమాయమై సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో వారికి శనిదోషాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు, ఇంటిపై చెడు శక్తుల ప్రభావం ఉన్నదని బాధపడేవారు కూడా ఈరోజు ఈ పరిహారాన్ని పాటించండి. ఏం చెయ్యాలి అంటే ఒక నల్లని వస్త్రాన్ని తీసుకోండి. గుప్పెడు నల్ల నువ్వులను ఆ వస్త్రంలో ఉంచండి. అదేవిధంగా 7 నల్ల జీడిగింజలు తీసుకోండి. ఈ రెడ్డి కలిపి ఒక మూటగా కట్టి దీన్ని మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం పైన గుమ్మానికి కట్టండి. ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ.